ఫ్రంట్ నుంచి బాగుంది, బ్యాక్ నుంచి కూడా చాలా బాగుంది. బ్యాక్ నుంచి కూడా నేనే కదా నీ ప్రపంచం. ఇంకా ప్రపంచం ఎక్కడ ఆగిపోతుంది? మారచంద్రం మంజర కంపం మాటడిక మంగళ కొట్టర్లే. నువ్వు నా కోసం ఇది కదా चूस फ्रेंड ऐसी प्रेम लेमो अने इंटेंशन अर्थम Just don't have right to play with others' feelings. Papa, ekano papa, kindi kira mind kindi ne unna. Mere bike mein kuchunda. Wait chase na. Rara. Okay. अटे भयम चूस देवत मुझे उड़ा अंदे अद्दाल वाले भय प्रेम कवरिंग भयम नचना चला बहुत चूडा की इंता प्रपंच अंटे फोन नाइट नंटे पापा एन का फील हस्बंड लेकिन हस्बंडा फोन वो कलवाले फील तो भाई पिछड़ा पिछले पद मंद पिल मन उ मनुष्य प्रपंच पिल चालू नीन इधर पिलू अला बैठक चूडा बहुत कदा इंको चाल अंदर चाल अंदा निजा अंदा अंत चूडन को तिग अंत तिग सर अंत फ्रंट नीचे बहुत बैक चला बहुत बैक अंत एंत बे चूस उ प्रपंच आगे चूस उ मैं फिस्ना फ्रेंड फील लवे कदा अंत अबाई कदा मैं चूसा अला फील मत फील सनी लियोन फैन ऐक्चुअली तुम चूस वे तरह नि सनी लियोन ऊंचा चला इष्ट सनी लियोन अंत चाल मंजी अब ఎందుకేపాలా నీలో ఉన్న గుణం అమ్మాయిలో ఉంది కదా మేడంలో ఉంది కదా ఏంటో నాలో ఉన్న గుణం అంటే నువ్వు పొట్టిగా ముద్దుగా క్యూట్గా ఉన్నావు ఆమె కొంచెం చెబ్బిగా హాట్ గా ఉంటది అంతే కదా ఒక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని అసలు కొడతా అనిపిస్తుంది నాకు కొడితే తట్టుకోలేమో మళ్ళ నువ్వు కొట్టర్లే నువ్వు నా కోసం ఇది కదా నీ పర్సన్ నా ఏం మాట్లాడుతున్నావ్ పిల్ల बहुनासा नव इंका बहुत नवचा अला नव अंत फील तो नव कदा अंत नी कल
ఏమన్నా నా బత్ నాకే అర్థమవుతులే, నీకేం చెప్పాలి నేను. ఈ 10 రోజుల నుంచి నేను చేసిన అది రైట్ అవుతుందో రాంగ్ అవుతుంది నాకే అర్థమవుతులే. అన్ని కలిసి చూస్తున్నాయా కలిసిపోతున్నాయి అర్థమవుతులే. నన్ను చూసి చేసుకున్నావు కదా అన్ని రైట్ అవుతాయి. నాకన్నా ఫాస్ట్ ఉన్నాను పాప. అసలు నేను నీకుతో మాట్లాడాలని వస్తుంది, నువ్వు నాతో మాట్లాడుతుంది తెలుసు. అసలు నేను నీకు కలుద్దాం వస్తుంది పులిగూర, నువ్వు నాకు కలుతున్నావు అనిపిస్తుంది. ఎందుకు కొంచెం బయోమెడిక్ పెట్టట్లేక్ ఉంది అంటే పులిగూర అంటావా? అంటే పులిగూర కాదు, ఒక ఫీల్ అంటున్నా లైక్. అంటే నాకు ఎట్లా ఇష్టం అంటే అమ్మాయి అంటే ఇష్టం, నువ్వు అంటే చాలా ఇష్టం నాకు. ఆ ఇష్టం లవ్వా ఫ్రెండ్షిప్ అన్న తెలియదు నాకు ఇంకా. అది నువ్వు డిసైడ్ చేస్తున్నావు చూసినావా, అది కరెక్టా కాదా అని అర్థమవుతుంది. అంటే వై డూ ఫీల్ లైక్ అంటే లవ్వా ఫ్రెండ్షిప్పా ఇంకేదన్నా సంథింగ్ సంథింగ్గా అంటే చెప్తే క్లారిటీ ఉంటుంది కదా. అన్ని చెప్పాలా? అర్థం చేసుకోవాలి. నా బతుకు అర్థం ఇంకా నాకు, నేనే అర్థం కాదు, నేను అర్థం చేసుకోవాలి ఇంకా. చేసుకోవాలి, పెళ్లి చేసుకున్నా నేను అర్థం చేసుకోను. అర్థం చేసుకోకుండా ఎలా అంటే అందమైన మనం అర్థం చేసుకోవాలా? నువ్వు ఇంకా ఇంత అందంగా ఉన్నావు, చూడకే చచ్చిపోతాను ఇలా. ఇప్పటికే చచ్చిపోతున్నాను, ఇంకా చంపుతున్నావు. మీ అమ్మ వచ్చిందను కదా గల్ల బట్టి అల్లుడా ఇది అయితే నాకు ఇలా నాకు నాకు గ్రహాలను చుట్టూ తిరుగుతున్నాయంట ఎవరు చెప్పారు స్వామీజీ, పుణ్యంగా అనిపిస్తుంది నా చుట్టూ తిరుగుతున్నాయి. నువ్వే గ్రహం, ఇంకా ఏ గ్రహం ఉంటుంది? ఆకాశం మేలకు వచ్చింది చిరుజల్లుగా మారి నాకు. ఆంటీ బాగుంది తెలుసా? కాదు నిజంగా, అరే బాగుందని చెప్పిన. అంటే ప్రతి ఒక్క అబ్బాయికి ఒక వీక్నెస్ ఉంటుంది కదా, మా అబ్బాయి అందుకే ఆంటీలే వీక్నెస్. ఆంటీలే వచ్చి మీ అందరం కాదు పాపాల చెప్పిన అలా అని కాదు, బాగుంది అంటే చాలా బాగుంది చూడడానికి. నీకన్నా బాగున్నాను కాదు కానీ బాగుంది. అరే 100 రూపాయలు 100 కిలో అంటున్నా అమ్ముకుంటున్నాడు పాపని తీసుకెళ్ళిపోవన్న అమ్ముకో అయిపోతుంది. అవునా పాప చెప్తుంది, నేను నాకు నీ మీద ఫీల్ లేదు 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 అంతే. ఎందుకని నాకు గుర్తులేదు, నేను ఫ్రెండ్గా వచ్చి మాట్లాడుతున్నా, నీకు ఆ ఫీల్ అంటే నేను చేయలేను. అంటే నాకంటూ ఫీల్ అంటే ఎలా ఉండాలంటే మేము ప్రేమించిన అమ్మాయితో ఇంకా వేరే స్పెండ్ చేయాలి, కొంచెం టైం ఉండాలి మంచిగా, మంచి తిరగాలి. అంటే ప్రేమించడం ప్రేమించి పడడం కాదు కదా, ప్రేమిస్తూ ఉండడం కదా. అలా ప్రేమిస్తూ ఉండాలనిపిస్తాను నాకు. ఎందుకో నేను చూసినప్పుడు ఫ్రెండ్గా ఉండొచ్చు కానీ ప్రేమలో ఉండలేమేమో అనే ఒక ఇంటెన్షన్ ఉంది నాకు. ఇష్టం అన్నది ఫ్రెండ్స్ని లవ్ చేస్తాం, రేటింగ్ లవ్ చేస్తాం, అందరం లవ్ చేస్తాం, అది వేరే ఫీల్. లవ్ అన్నది ఒక ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్ కంఫర్ట్ కాలేదు నీ దగ్గర. నువ్వు మాట్లాడుతా అన్నావు కదా మాట్లాడమని వచ్చిన అంతే. నువ్వు లవ్ చేస్తున్నావు నాకు కూడా చెప్పావు అంటే అది అలవాటు అయిపోయింది మెసేజ్ చేయడం. అంటే ఇప్పుడు నువ్వు ప్రేమిస్తే చెప్పు పక్కా ప్రేమిస్తా, 3 పిల్లలు ఉంచుకుంటా. అంటే ఇద్దరు లవ్ చెప్పిన ఆల్రెడీ, అయ్యే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి, నిన్ను పెట్టుకొని పెట్టుకోవాలమ్మ నేను. మరి ఎందుకు చెప్పావు నాతో? అంటే ఇష్టమే నువ్వు అంటే ఎందుకు ఇష్టం అంటే నీ కోసం ఏం చేయలేము కావచ్చు కానీ నా గుడ్డలు హ్యాపీగా పెట్టుకుని చూసుకుంటు ఫ్రెండ్ లెక్క లవర్ లవ్గా చేయలేం కదా. మరి ఎందుకు చెప్పావు? కొడతా ఏంది కొడతా ఏం బిక్తో? ఏం మాట్లాడుతున్నావు, ఏం బిక్తే? అవును ఇదే నాకు నువ్వు అంటే ఇష్టం, నీకు నువ్వు నేను ఎంత ఇష్టం అనుకున్నా కాబట్టి ఇంత పద్ధతిగా ఉన్నా. అర్థమైందా? Just don't have right to play with others' feelings. నిన్ను ఫీలింగ్స్ తో ఆడుకోవాలి, చెప్పిన ఫీల్ ని దాన్ని తప్పుగా అర్థం చేసుకో, నువ్వు రైట్ వే అర్థం చేసుకోవాలి. నువ్వు ఏం చెప్పావు, ఇష్టం ఉందని చెప్పావా లేదా రాత్రి కాల్ లో? అంటే ఇష్టం ప్రేమ ఒకటేనా? ప్రేమ మరి ప్రేమ లేని ఎందుకు వచ్చా మాట్లాడడానికి? నార్మల్ ఇష్టం ఉంటే నార్మల్ ఎప్పుడేలాగా మనం కలిసి మాట్లాడుతుండే. కలిసే కదా ఇంటికాడ, ఇంటికే కలుద్దాం అన్నట్టు వచ్చిన. స్పెసిఫిక్ గా నువ్వు ఎప్పుడు రాలేదు. ఏం చేయాలైతే నేను ఆప్షన్ ఉందా నాకేదా? నెక్స్ట్ ఆప్షన్ ఇలాగే ఉండిపోవాలా? ప్రేమించడం అంటే ప్రేమించడం కాదు, ప్రేమించి పడడం తెలుసా మీనింగ్ తెలుసు? ఫస్ట్ ఆఫ్ ఆల్
నెవర్ లవ్ చేయట్లే ఇప్పుడు, నాకంటూ లైఫ్ ఉంది, వి హ్యావ్ టు డూ అంతే అనిపిస్తుంది. మెంటల్గా మాట్లాడుతుంది అన్న, కోపం వస్తుంది, కోపం కోపం వద్దు, నవ్వు కొంచెం బాగుంటుంది. అలికిందా రాచిలక కూర్చుందా కిమ్మనక. ఇప్పుడు నువ్వే డిసైడ్ చేస్తావా నిన్ను నవ్వాలా, ప్రేమించాలా, ఏడవాలా, బాధపడాలా, అన్ని నువ్వే డిసైడ్ చేస్తావా? అంటే నువ్వు ఎలా కన్సర్న్ అయితే నాకు అర్థమవ్వట్లేదు, నువ్వు ఎలా తీసుకుంటున్నావు అర్థమవుతలే. నిన్ను బాధ పెట్టి ఉంటే, బాధ పెట్టి ఉంటే కాదు, ఆల్రెడీ బాధ పెట్టావు. అంటే కోపం కాకు, నిజంగా ఫ్రెండ్ లెక్క ఉంటే బాబా, లైఫ్ లో మంచి ఫ్రెండ్ లెక్క, నీ తోడు నీ వెనుక ఉంటాను, ఒక బెస్ట్ ఫ్రెండ్ లెక్క ఉంటానికి ఎప్పటికీ బ్యాక్ బోన్ లెక్క ఉంటా. అంత లేదు ఎమోషన్, అంత లేదు, వద్దు ఏడవకు, నాకు అనిపించింది అంత చెప్పినా. నీ నీ వన్ డేలో మర్చిపోతావు మనుషులు తెలుసా, మారిపోతే మనుషులు ప్రపంచమే మారిపోతుంది. వన్ డేలో కరోనా వచ్చి మనం మారావా, మన హ్యాబిట్స్ మారా? నువ్వు మారుతావు, నేను మారలేను. నేను ఎవరినైనా నా హార్ట్ కి ఇలా క్లోజ్ చేసుకున్నా అంటే ఇంకా అంతే అది. నాకు నేను చూడాలని భయం అవుతుంది, అందుకే పక్కకు వచ్చింది. చూసుకుని తిడుతున్నావు కదా, తిడితే ఏం చేయాలి మళ్ళా? హార్ట్లో పెరిగిన డిస్టెన్సా, అది ఎలా ఉంటుంది నాకు అర్థం కాలే ఇప్పుడు. అంటే దీనికి క్లారిటీ ఇవ్వ కొంచెం, క్లారిటీ లేకుండా అర్థం కాదు. బుర్ర మట్టి బుర్ర కదా, చదువుకోలే ఎక్కువ అందుకని. చదువుకి దీనికి సంబంధం లేదు. హార్ట్లో పెరిగిన ఫీలింగ్స్ డిస్టెన్స్ ఉంటుందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మా శంకర్ అని అడుగుతారు పొద్దున ఫోన్ చేసి వెళ్తున్నప్పుడు అడుగుతా. శంకర్గా దీనికి ఆన్సర్ చెప్పడానికి మెసేజ్ చేస్తానికి, ఓకేనా? సరే మరి నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, బట్ ఫ్రెండ్గా ఉంటా తప్పకనుకోకు. నీ ఫీలింగ్స్ నేను చేయలేను. మరి ఎందుకు చెప్పాను? చెప్పడం అంటే ఒక మనిషిని ఇష్టం ఉండడం, సో ఇట్స్ అ ప్రాంక్. నేను అక్కడ వీడియో పెట్టిన కార్లో కెమెరా పెట్టినా, ప్రాంక్ చేస్తున్నాను అందుకే చెప్పిన. బట్ నువ్వు అంటే ఇష్టమే. నీ మీద కాకుండా అంటే ఇక్కడ కూర్చుని నిలబడు, ఇష్టమైన మీద ప్రాంక్ చేసేది, ఫ్రెండ్స్ మీద ప్రాంక్ చేసేది. అట్లా ఇట్లా అయ్యాలా ప్రాంక్? ఇప్పుడు నీకు ఇష్టం ఉందా మీద? టెల్ మీ ట్రూ, ట్రూ టెల్ మీ ట్రూ, ఇష్టం ఉందా? టెల్ మీ ట్రూత్ అన్నారు. నాకు ట్రూత్ అంటే రావడం రాదు నాకు. నేను నాకు ఇలా ప్రాంక్ చేయడానికి వస్తుంది చెప్పు. అంటే ఏంటి ఇష్టమా? అంటే వస్తే వాటికి లేవు పెట్టేస్తాను కానీ, ఇష్టమా అని అంటే ఒక ఫీల్ ఉందా? పోయింది, ఇష్టం పోయింది. చాలా పోయిందా? ఇంతకుముందు కదా నువ్వు చచ్చిపోతా లేకుండా లేదా? అంటే మీ నేను మారి నువ్వు కూడా మారిపోయినావా? అమ్మాయిలో కూడా దయ్యాలు ఉంటారని తెలుసు కానీ మరి ఇష్టపడితే నేను వాళ్ళలాగా బిహేవ్ చేస్తాను. మీ దెబ్బలో ప్రేమ పడ్డా అందుకే అడిగిన. లవ్ చేసినావు కదా, చెయ్యి పర్లేదు. అబ్బాయిలు ఇప్పుడు అమ్మాయిలు లవ్ చేయాలి, ఎరుడు లవ్ చేయదు. నన్ను ఆంటీ లవ్ చేస్తారులే, అందుకే నీకు ఎవరు అమ్మాయిలు వచ్చారు? ఆంటీలు ఆంటీలు ఈ ఆంటీలు పిచ్చి ఏందమ్మా మీకు? అసలు పొద్దుగా వెళ్ళడానికి కారణమే వాళ్ళు మాకు. అంటే ఇంగ్లీష్లో ఐ లవ్ యూ కదా, తెలుగులో ఏమంటారు? గూగుల్లో ఒకటి చూడు. నా గూగుల్ నువ్వే కదా, నువ్వే ప్రపంచం ఉన్నావు ఎంతమంది. మరి గూగుల్ ఎందుకు నువ్వే? నీ గూగుల్కి ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు రాదు కదా. సరే హిందీలో చెప్పు అయితే. హిందీ మాది లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్, సో ఓన్లీ బేసిక్స్ ఉన్నాయి, అంత డెప్త్లో ఏం లేదు. పర్లేదు బయట లాంగ్వేజ్ చెప్పు. నువ్వే చెప్పు నా, అసలు నువ్వే నాకు ఇంకా డౌట్ క్రియేట్ చేస్తున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నిన్ను చూస్తే కన్ను గుంటే బాణమంతా ఎగము గుంటే. నా ఆన్సర్ ఏముంటది? ఇప్పుడు నిజం చెప్పిన అనుకో, నేను నిన్ను ప్రేమిస్తున్నా అబ్బా. నువ్వేం చెప్తావు అప్పుడు? ఏం చెప్తావు అంటే ఇప్పుడు లవ్ యూ టు చెప్పినప్పుడు తెలుగులో ఏం చెప్తారు? నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా చెప్పాలి కదా. చెప్పేనా? చెప్పాలి కదా. ఇప్పుడు నేను మళ్ళీ ప్రేమిస్తున్నా, ఓకేనా? అలా కాదు, ఇప్పుడు మంచి ఫీల్తో చెప్తా, అలా చెప్పు ఇప్పుడు, ఓకేనా? నేను నిన్ను ప్రేమిస్తున్నా అబ్బా, ప్రేమిస్తున్నా అంటే నువ్వేం చెప్తావు? అంటే నేను ఆగాల, ఇలా చెప్పి మనం చెప్పించుకోవాలన్నట్టు అయితే అంతే కదా. అంటే ఐ లవ్ యూ చెప్పించుకోవాలి, లేదా చెప్పేంతవరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసేంత ఓకే మనకు లేదు, కానీ ఐ లవ్ యూ నిజంగా నువ్వు వంటి ఇష్టం ఉంది, ఒక క్యార్ చేస్తా అలాగా. లవ్ యూ. ఇప్పుడే కదా నువ్వు అన్నావు ప్రాంక్ అన్నావు. సరే నిన్ను ప్రేమిస్తున్నా చెప్పు, వాట్ యూ డిసిజన్? ప్రాంక్ అయితే కార్లో ఉంటుంది కానీ కెమెరా తెలుసు కానీ ఇప్పుడు కానీ చెప్పు. సరే ఇష్టం. ఇష్టం అంటే అనుకున్నదే.
ఐ లవ్ యూ టూ అన్న నేను చెప్పాలి టూ కూడా నేను చెప్పుకోవాలా మరి అమ్మాయి దగ్గర దగ్గర అది పెళ్ళి అంటే అర్థంలో చూసుకొని నీకు నువ్వు చెప్పుకోలేవు అన్నట్టు ఉన్నది ఆన్సర్ కూడా నువ్వే కదా నా మిర్రర్ గట్టిగా చేసినవులే మామూలు కాదు ఫ్యాక్టా సరే ఓకే సరే బాబు నేను వెళ్తున్నా కలదాం మళ్ళా ఇంటికి కూడా రమ్మని పిలవా ఇంటికి వస్తే కలదాం కానీ ఇంటికి కూడా రమ్మని టీ తాగని పిలి పిలవా నువ్వు టీ తాగవు కదా నేను చూసుకుంటా టీ తాగకుండా సరే హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దాం వెళ్ళిపో కెమెరా హాయ్ చెప్పు ఒకసారి మా వాళ్ళు వేసుకుంటారు లేకుండా కార్లో ఉంది అక్కడ అక్కడ లేదు అటు అక్కడ కార్లో ఉంది చూడు అక్కడ హాయ్ చెప్పు హాయ్ బాయ్ చెప్పు నా చెప్పిన పర్లేదు కెమెరా చెప్పిన పర్లేదు వెళ్ళిపోతుంది చెప్పండి కెమెరా చెప్పు అయితే బాయ్ చూసిన అప్పటి నుంచి అంటే చూస్తుంది ఆంటీ పడిపోయింది నాకు కూడా